ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి? బలపడబోతుందా, మరింత బలహీన పడబోతుందా? ఉన్న 21 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటారా చంద్రబాబు గారు, లేదంటే ఒక్కొక్కరు చేజారిపోయి ఒక అంటే సింగిల్ డిజిట్ ఏమైనా మిగిలే అవకాశం ఉంటుందా? ఇలాగే రకరకాల ప్రశ్నలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు త్వరలోనే చంద్రబాబు గారికి ఒక గట్టి షాక్ ఇవ్వబోతున్నారు, పార్టీ నుంచి బయటకు వెళ్ళబోతున్నారు. అంటే ఈ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది, చాలామంది నాయకులు బయటకు వెళ్తారు వస్తారు అనేది చాలా వార్తలు చూసి బోర్ కొట్టేసి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ప్రధానంగా ఒక 3 ఎమ్మెల్యేల విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే ఒక సందర్భం ఉంది. ఇందులో ముందు చూసుకుంటే కనుక రాయలసీమకు చెందిన 2 ఎమ్మెల్యేలు, అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందిన 1 ఎమ్మెల్యే, ఉత్తరాంధ్రకు చెందిన 1 ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రబాబు గారి మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, రాజకీయంగా ఆ పార్టీ బలోపేతానికి కూడా వాళ్ళ వంతు కృషి చేశారు, పార్టీకి అన్ని విధాలా అండగా నిలిచారు. కానీ ఇప్పుడు వాళ్ళ మీద వేరే ఒకళ్ళ పెత్తనం పెరిగిపోవడం, అదే పార్టీలో కొందరు పెత్తనం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆ అనవసరంగా పెత్తనం చలాయిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలోనే పార్టీలో కొనసాగలేము, ఖచ్చితంగా పార్టీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తర్వాత ఇక పార్టీకి గుడ్ బై చెప్పాలనే యాచనలో ఆ 3 ఎమ్మెల్యే ఉన్నారు. కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు నేరుగా అసెంబ్లీలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది అని కూడా ఒక టాక్ వినబడుతుంది. అయితే ఇప్పటికే ఆ విషయాన్ని అధినేత చంద్రబాబుకి కూడా వాళ్ళు చెప్పారు, ఒకరు బీజేపీలో మరొకరు ఇద్దరేమో పార్టీకి రాజీనామా చేసి కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండే అవకాశం ఉంది అనేది కూడా సమాచారం. అంటే గన్నవరంలో వంశీ గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా చేసే అవకాశం కూడా ఉందని అర్థమవుతుంది. దీనిపై త్వరలోనే వాళ్లకు ఒక ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి, వాళ్లలో ఉన్న ఒక ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి దీని మీద ఒక స్పష్టత కూడా ఇవ్వబోతున్నారనేది. అయితే ఆ 3 ఎవరు ఏంటి అనేది తెలియదు, కానీ త్వరలోనే ఒక షాక్ తగలబోతోంది చంద్రబాబు గారికి. ఒక చంద్రబాబు గారు మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయం 3 ఎమ్మెల్యేలు తీసుకోబోతున్నారనే ఒక ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.